హాయ్ ఫ్రెండ్స్ నమస్తే టేస్టీ వంటలకి స్వాగతం నేను మీ కవిత ఇవాళ టేస్టీ వంటలలో మెంతి పకోడీ ఎలా చేసుకోవాలో చూద్దాం సరే మరి లేట్ చేయకుండా ప్రాసెస్ స్టార్ట్ చేద్దామా బౌల్లో సన్నగా తరిగిన ఒక పెద్ద సైజు ఉల్లిపాయ కట్ చేసుకున్న రెండు పచ్చిమిర్చి కొద్దిగా కరివేపాకు హాఫ్ స్పూన్ వాము హాఫ్ స్పూన్ జీలకర్ర హాఫ్ స్పూన్ చిల్లీ పౌడర్ హాఫ్ స్పూన్ ధనియాల పొడి పావు స్పూన్ పసుపు రుచికి సరిపడే సాల్ట్ హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే ఒక కప్పు శనగపిండి వేసి బాగా కలుపుకోవాలి ఉల్లిపాయల్ని చేతితో ప్రెస్ చేస్తూ కలుపుకున్నామంటే ఉల్లిపాయల్లోంచి నీరు బయటకు వచ్చి మిశ్రమం కొంచెం ముద్దగా అవుతుంది ఇప్పుడు అందులో కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ పిండిని పకోడీ వేసుకోవడానికి వీలుగా ముద్దగా కలుపుకోవాలి చూడండి శనగపిండిని కన్సిస్టెన్సీలో మరీ జారుగా కాకుండా మరీ గట్టిగా కాకుండా మీడియంగా కలుపుకొని అందులో ముందుగా శుభ్రం చేసి పెట్టుకున్న ఒక కప్పు మెంతికూరను వేసుకుంటున్నాను మెంతకూర వేసిన తర్వాత లైట్గా శనగపిండి మిశ్రమంలో కలిసేలాగా కలుపుకుంటే సరిపోతుంది మెంతికూరను నలపకూడదండి నలిపామనుకోండి మెంతికూర ఆల్రెడీ చేదు ఉంటుంది కాబట్టి పకోడీ తినేటప్పుడు ఇంకాస్త చేదుగా అనిపిస్తుంది సో మెంతికూరని నలపకుండా వీడియోలో చూపిస్తున్న కన్సిస్టెన్సీలో పకోడీకి వేసుకోవడానికి వీలుగా పిండిని కలుపుకోవాలి తర్వాత కడాయిలో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసి వేడి చేసి వీడియోలో చూపిస్తున్న విధంగా పకోడీని ఆయిల్లో కేర్ఫుల్గా వదలాలి ఈ విధంగా మొత్తం పిండిని పకోడీ లాగా ఆయిల్లో కేర్ఫుల్ గా వేసుకొని మీడియం ఫ్లేమ్ లో అటు ఇటు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి చూడండి మెంతి పకోడీ రెండు వైపులా చక్కగా కాలి గోల్డెన్ బ్రౌన్ కలర్ లోకి వచ్చింది కదా ఇప్పుడు దీన్ని మనం ఆయిల్ నుంచి తీసి పక్కన పెట్టుకున్నాం అనుకోండి మెంతి పకోడీ మనకు రెడీ అయిపోతుంది ఈ పకోడీ చాలా బాగుంటుందండి కాకపోతే కొంచెం చేదు ఉంటుంది ఎందుకంటే మెంతి కూర ఆల్రెడీ చేదుగానే ఉంటుంది కాబట్టి పకోడీ మనకు చేదుగా అనిపిస్తుంది ఈ పకోడిని కచెప్తో తిన్నాం అనుకోండి చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి అంతే ఫ్రెండ్స్ చూసారు కదా మెంతి పకోడీని ఎలా చేసుకున్నామో మీకు ఈ వీడియో నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి థ్యాంక్ యూ